సన్ని ఈ రోజు మన ములిపాయ కట్ చేసేటప్పుడు ఎందుకు ఏడుస్తాము ఆ స్టోరీని చెప్పబోతున్నా అనగనగనగన ఒక రోజు గుమ్మకాయ అంటే పెద్ద ఇంట్లో ఉలిపాయ ఇంకా టమాటో ఐస్ క్రీమ్ ఉండేవాళ్ళు ఒకరోజు ఎండాకాలం వచ్చింది చలికాలం అయిపోయిన తర్వాత ఆ ఎండాకాలంలో ఐస్ క్రీమ్ కరిగిపోతుందని ఐస్ క్రీమ్కి తెలియదు అలాగే ఐస్ క్రీమ్ కూడా అడిపోయింది ఫలతో పాటు ఫ్రెండ్స్తో పాటు ఆడుకోవడానికి అలా అయితే మధ్యలో కసిపైన మధ్యలో ఐస్ క్రీము కింద చూసింది ఎందుకంటే చంచల బాగా కలుగుతున్నట్టు అనిపించింది చూసిన తర్వాత చంచల కలుగుతుంది అందుకే ఐస్ క్రీమ్ అక్కడికక్కడికి కరిగిపోయింది ఉలిపాయ ఇంకా టమాటో ఇద్దరు వెళ్తుండగా వారిద్దరిని గమనించాలి ఒక అబ్బాయి ఆ అబ్బాయి బంతిని గట్టిగా ఇస్తాడు ఆ తరపడి అలా అయితే అది ఉడిపాయ ఎంత ఎంత పట్టుకోవడానికి ట్రై చేసినా అవ్వండి ఇంకేముంది అలెలిపాయ అలెలిపాయ బంతి టమాటోకి తరిగింది టమాటో పచ్చడి అలా అయితే ఉడిపాయ ఏం చేసింది ఉడిపాయ సారిగా ఇంటికి వెళ్ళింది సరిగా ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైంది దేవుడు నేను కోరుకున్నట్టు ఉడిపాయ దేవుడా నా కోసము ఏచేవాళ్ళు నాకు ఏమైనా అయితే ఎవరు లేదు అలా అయితే ఎవరు అంటారు నువ్వే ఏడుస్తావా అని అంటే ఉడిపాయ ఆకాశం నుంచి ఒక ఎరుగు నుంచి ఒక సౌండ్ వినబడింది ఏంటంటే అది మన ఏంటంటే దేవుడు కొట్టాలి నువ్వు రేపటికి ఏమైనా అయితే నీకు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఏడుస్తారు అని చెప్పి వారి మిచ్చి వెళ్ళిపోయారు దేవుడు అందుకే మనము ఉడిపాయ కట్ చేసేటప్పుడు మనమే ఏడుస్తాం కానీ ఉడిపాయ